హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది వరల్డ్ ఆఫ్ డ్రామాస్. ఫ్రెండ్స్, ఛానల్ని కొత్తగా స్టార్ట్ చేయడం వల్ల కొత్తగా ఈ వీడియోని చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. యాన్యూన్జి ఏమో సూ బ్రదర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే సూ వస్తుంది. అప్పుడు యాన్యూన్జి బైషి వైపు కోపంగా చూస్తాడు. ఇక ఆ సాంగ్వి ఏమో రెస్టారెంట్లో కూర్చుని ఫుడ్ తింటూ యాన్యూన్జి తన నుంచి తన బ్రదర్కి సంబంధించిన విషయం ఏదో దాస్తున్నాడు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. బయట ఏదో గొడవ జరుగుతుందని చూడడానికి వెళ్తే సాంగ్ లూటి అన్న అక్కడ ఉన్న వేటతో గొడవ పడుతూ ఉంటాడు. అప్పుడు సాంగ్వి దగ్గరకు వచ్చి నాకు ఒక ఫేవర్ చేయవా అని అడిగితే సాంగ్వి తన రూమ్కి ఇన్వైట్ చేస్తుంది. అప్పుడు సాంగ్ లూటి అని బాగా డ్రింక్ చేసేసి తను తన బెస్ట్ ఫ్రెండ్కి హెల్ప్ చేయలేకపోయానని చెప్పి బాధపడతాడు. మరలా సాంగ్వి తినే ఫుడ్లో వాషింగ్ పౌడర్ కల్పించాడు అని, కానీ నీ ప్రాంక్ చేయడం కోసం మాత్రమే కల్పించానని చెప్తాడు. అప్పుడు సాంగ్వి ఏమంటే పాయిజన్ కేసుకి మీ ఫ్యామిలీకి కూడా సంబంధం ఉన్నది, యాన్యూన్జి వెళ్తున్నాడంటే అది ఒక ట్రాప్ అయ్యి ఉండొచ్చు అని చెప్పి యాన్యూన్జిని కాపాడడానికి వెళ్తూ ఉంటుంది. జావెన్యూ ఏమో సాంగ్వితో నేను కూడా వస్తానని వాడు కూడా వెళ్తాడు. వీ మీద వీ ఫాదర్ మీద సీజోసక్ వాళ్ళు అటాక్ చేస్తారు. అయితే యాన్యూన్జి వాళ్ళని సేవ్ చేస్తూ ఉంటాడు. అయితే వీ ఫాదర్ ఏమో యాన్యూన్జి మీద వెనక నుంచి అటాక్ చేయబోతూ ఉంటే సాంగ్వి సేవ్ చేస్తుంది. కానీ ఆ సీజోసక్ వాళ్ళు అయితే యాన్యూన్జి మీద అటాక్ చేసి అప్పుడే వచ్చిన సోల్జర్స్ మీద కూడా అటాక్ చేసి పారిపోతారు. దీని సాంగ్వి ఏమో వీ ఫాదర్ వెనక వెళ్తుంది, జావెన్యూ ఏమో వీ వెనక వెళ్తాడు. వీ ఫాదర్ని అయితే సాంగ్వి రావడానికి ముందే సీజోసక్ వాళ్ళు చంపేసి వెళ్ళిపోతారు. ఇంకా వీన్ సేవ్ చేయడానికి జాబ్ వెన్యూ వెళ్తాడు సోల్జర్స్తో పాటుని. అయితే జాబ్ వెన్యూ ఏమో తనతో వచ్చిన సోల్జర్స్ని చంపేస్తాడు, వీ ఏమో లోయలోకి దూకేస్తాడు. అప్పుడే మనకు రివీల్ అయ్యేది ఏంటంటే మాస్క్ వేసుకున్న అమ్మాయి వేరే ఎవరో కాదు, మిస్ క్వియానని. అయితే యాన్యూన్జి కండిషన్ మాత్రం చాలా క్రిటికల్గా ఉంటుంది. సాంగ్వి ఏమో యాన్యూన్జిని సేవ్ చేయడానికి తీసుకువెళ్తూ ఉంటుంది. కానీ యాన్యూన్జి మీద సాంగ్వి మీద సీజోసక్ వాళ్ళు మరలా అటాక్ చేస్తారు. అయితే ఒకే హార్స్ మిగులుతుంది. అప్పుడు బైషిని వెళ్ళి డాటర్ని తీసుకురమ్మని చెప్పి యాన్యూన్జి సాంగ్వి ఉండిపోతారు. అయితే యాన్యూన్జి ఏమో సాంగ్వి వాళ్ళ బ్రదర్ చివరిగా చెప్పిన మాటలు చెప్తాడు. ఒక చిన్న మిస్టేక్ వల్ల పెద్ద సామ్రాజ్యాలే పతనం అవుతాయని చెప్పాడని చెప్తాడు. అయితే సాంగ్వి ఏమో ఎందుకు తన బ్రదర్ అలా చెప్పాడా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఈ లోపల బైషి ఏమో పొజిషన్ తీసుకుని వచ్చేస్తాడు. ఆఫీసర్ యున్ అయితే కింగ్ అని కలవడానికి వెళ్ళి ఈ ఆఫీసర్ వీ బాడీ మీద సీజోసెట్ వల్ల టాటూ ఉన్నదని చెప్తాడు. ఇంకా తన కొడుకు అయితే మిస్సింగ్ లో ఉన్నాడని చెప్తాడు. ఇంకా యాన్యూన్జి కండిషన్ అయితే చాలా క్రిటికల్ గా ఉంది. యాన్యూన్జి ఏమో కొంతకాలానికి ఫుల్ గా రికవరీ అయిపోతాడు. అయితే యాన్యూన్జి ఒక జాబ్ పోయిందని చెప్పి యాన్యూన్జి ఫాదర్ ఏమో తనకు ఒక కొత్త జాబ్ అని తీసుకుని వచ్చి నువ్వు చెయ్యి, నువ్వు జాబ్ చేయకపోతే నీకు పిల్లలు ఎవరిస్తారా అంటాడు అనమాట. అయితే మిగిలిన స్టూడెంట్స్ అందరూ యాన్యూన్జి వెళ్ళిపోతున్నారని చెప్పి ఎలాగైనా సరే యాన్యూన్జి వాళ్ళు ప్రిన్సిపల్ గా మళ్ళీ తెచ్చుకోవాలని ప్లాన్ చేస్తూ ఉంటారు. ఇంకా యాన్యూన్ ఉన్నాడు కదా, వాడైతే నాకు ఒక ఐడియా వచ్చింది, చాలా బ్రిలియంట్ ఐడియా. అది ఏంటంటే మన ఎగ్జామ్ సరిగ్గా రాయలేదని యాన్యూన్జి లేకపోతే మనం చదవలేమని చెప్పి అనుకుంటారు కదా, కాబట్టి వాళ్ళు యాన్యూన్జిని మన ప్రిన్సిపల్ గా ఇవ్వాల్సిందే అని చెప్పి అందరూ ప్లాన్ చేసుకుంటారు. ఎవరో ఎగ్జామ్ బాగా రాయరు ఒక్క జాబ్ వెన్యూ తప్పించి. ఇంకా టీచర్స్ అయితే ఎగ్జామ్ పేపర్స్ కరెక్షన్ చేస్తూ ఏంటి మనం ఎగ్జామ్ పెట్టామా లేదా పెట్టామని ఊహించుకుంటున్నాం, ఇంకా ఎలాగైనా అప్పీల్ పెట్టుకోవాలని చెప్పి డిసైడ్ చేస్తారు. మొత్తం స్టూడెంట్స్ అందరూ కూడా అప్పీల్లోని సైన్ చేస్తారు. ఇంకా కింగ్ దగ్గరికి అప్పీల్ వెళ్ళి ఇంకా యాన్యూన్జిని ప్రిన్సిపల్ గా పెట్టాలని డిసైడ్ చేస్తాడు. యాన్యూన్జి ఏమో ప్రిన్సిపల్ గా తిరిగి వచ్చి రూల్స్ అన్ని చేంజ్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను, మనం క్లాస్ స్కై వాళ్ళ మీద మాత్రమే ఆధారపడకూడదు, కాబట్టి నేను క్లాస్ ఎల్లోని క్లాస్ స్కైని కలిపేద్దాం అనుకుంటున్నాను, క్లాస్ బ్లాక్ని క్లాస్ ట్రీని కలుపుతాను, కంబైన్ క్లాసెస్ జరుగుతాయి ఇక నుంచి అని చెప్తాడు. అయితే మొత్తం స్టూడెంట్స్ అందరూ టేబుల్స్ సర్దుకుంటూ ఉంటారు. జావెన్యూ అయితే సాంగ్వి టేబుల్ని తన టేబుల్ దగ్గర పెట్టుకుంటాడు. యాన్యూన్ అయితే తన టేబుల్ మెట్తో ఇక నుంచి నేను నీ మీద ఆధారపడి ఉంటాను రా. నెక్స్ట్ డే జాబ్ ఇంకా సాంగ్వి ఇద్దరు కాలేజ్కి వెళ్తే స్టూడెంట్స్ అందరూ నోటీస్ బోర్డు దగ్గర ఉండి ఇది చాలా దారుణంగా ఉన్నది కదరా అని అనుకుంటూ ఉంటారు. సాంగ్వి కూడా ఏంటి అని చెప్పి చూడడానికి వెళ్తుంది. అయితే రూల్స్ అన్ని కొత్తగా చేంజ్ చేసేసారని, ఆ రూల్స్ ఏంటంటే ప్రతిరోజు క్విజ్ ఉంటుందని, ఎవరైనా క్విజ్లో ఫెయిల్ అయితే వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తారని, ఫిజికల్ ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్ అని, కనుక డైలీ ఎక్సర్సైజెస్ చేయాలని, స్టడీ అవర్స్ పెంచేశారని, ప్లేయింగ్ థింగ్స్ ఏవి తీసుకురాకూడదని, అసలు తీసుకువస్తే పనిష్మెంట్ ఇస్తారని రాసి ఉంటుంది. అంతే సాంగ్వి ఏమో అందరూ భయపడేలాగా చాలా ఘోరంగా ఏడుస్తుంది.
నెక్స్ట్ డే నుంచి స్టడీ అవర్ స్టార్ట్ అవుతాయి. యాన్యాన్ అయితే వాడు హోంవర్క్ చేయకుండా తన ఫ్రెండ్ చేత చేయించి క్యాష్ ఆన్ డెలివరీ అని చెప్పి క్యాష్ ఇచ్చి బుక్ తీసుకుంటాడు. అంటే యాన్యాన్ ఇంక దొరికిపోయి ఇంటూ 10 times హోంవర్క్ కూడా తీసుకుంటాడు. సాంగ్ అయితే పాపు వాడు పడుకోవాలా చదవాలా వాడికే తెలియకుండా ఉంటే టీచర్కి దొరికిపోతూ ఉంటాడు ప్రతిసారి కూడా. సాంగ్ని ఏమో క్లాస్లోని చదవకుండా పడుకుంటే టీచర్ ఫంగ్ ఏంట్రా ఇది ఎలా పడుకున్నదే అని చెప్పి లేపేసరికి గోస్ట్ అని చెప్పి డార్క్ సర్కిల్స్ చూసి భయపడతాడు. నెక్స్ట్ ఏమో ఫిజికల్ ఫిట్నెస్ క్లాస్ జరుగుతుంటుంది. సాంగ్ని ఏమో అవును నేను అమ్మాయిని కదా నాకు ఒక అడ్వాంటేజ్ ఉంది కదా అని చెప్పేసి సార్ సార్ నాకు స్టమక్ పెయిన్ సార్ అని చెప్పి వెళ్ళిపోతుంది క్లాస్ తప్పించుకుని. యాన్యున్జి ఏమో సాంగ్ఫి కోసం ఎగ్జామ్ టూల్ కిట్ని గిఫ్ట్గా ఇస్తాడు. తర్వాత యాన్యున్జి కిందిని కలవడానికి వెళ్ళి ఎగ్జామ్కి అన్నీ రెడీగా ఉన్నాయని ఎగ్జామ్స్ బాగా జరుగుతాయని చెప్తాడు. అయితే మినిస్టర్ సాంగ్ ఉన్నాడు కదా వాడైతే ఎగ్జామ్ సాంగ్ఫి పెట్టకూడదని అబ్జెక్షన్ ఇస్తాడు. కానీ యాన్యున్జి ఏమో సార్ ఆడవాళ్ళు ఎందుకు ఎగ్జామ్ రాయలేరు వాళ్ళకు కూడా ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి అంటాడు. సో ఇంకా సాంగ్ఫి ఫాదర్ ఏమో అది నా కొడుకు చివరి కోరిక తనకి జాబ్ ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ తనని ఎగ్జామ్ రాయనివ్వండి అంటాడు. ఇంకా సాంగ్వి ఏమో తన అన్నయ్య పోర్ట్రేట్ దగ్గర ఉండి అన్నయ్య నేను రేపు ఎగ్జామ్ రాయబోతున్నాను నీ కోరిక నేను తీర్చిబోతున్నాను అన్నీ బాగా జరుగుతాయని అనుకుంటున్నానని చెప్తూ ఉంటుంది. ఇంకా సాంగ్వి ఫాదర్ ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. జాబ్ వెన్యూ అని సాంగ్ఫి కోసం ఎగ్జామ్ టూల్ కిట్ని గిఫ్ట్గా తీసుకొచ్చి లింపియాన్కి ఇవ్వమని ఇస్తాడు. లింపియాన్ ఏమో నెక్స్ట్ డే మార్నింగ్ సాంగ్ఫికి ఇస్తూ ఉంటుంది కానీ సాంగ్ఫి ఏమో యాన్యున్జి ఇచ్చిన గిఫ్ట్ని చూసుకోవడంలో చాలా బిజీగా ఉంటుంది. ఇంకా జాబ్ వెన్యూ అని అయితే సాంగ్ఫి తను ఇచ్చిన ఎగ్జామ్ టూల్ కిట్ని వాడట్లేదని చెప్పి కొంచెం బాధపడతాడు. నెక్స్ట్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. ఇంకా టీచర్స్ ఇంకా స్టూడెంట్స్ పేరెంట్స్ అయితే ఎగ్జామ్ హాల్ బయట వెయిట్ చేస్తూ ఉంటారు. ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత మొత్తం స్టూడెంట్స్ అందరూ వస్తారు కానీ సాంగ్ఫి ఇంకా రాలేదు. యాన్యున్జి ఏమో సాంగ్ఫి ఇంకా రాలేదు ఏంటని వెతుకుతూ వెళ్తాడు ఎగ్జామ్ హాల్ లోపల. అప్పుడు సాంగ్ఫి వస్తూ ఉంటుంది. యాన్యున్జి అయితే సాంగ్ఫిని ఎగ్జామ్ ఎలా రాసావని అడిగితే నేను ఎగ్జామ్కి చాలా ప్రిపేర్ అయి వెళ్ళాను కానీ ఎగ్జామ్ హాల్కి వెళ్ళేసరికి నా మైండ్ అంతా చాలా ఎంప్టీగా అనిపించింది అని చెప్తుంది. అయితే యాన్యున్జి ఏమో నువ్వు నీ బెస్ట్ ట్రై చేసావు కదా అది చాలు అయినాను ఇది అందరికీ ఎండింగ్ అయి ఉండొచ్చు కానీ ఇది మాత్రం మనకి ఒక న్యూ బిగినింగ్ కదా అంటాడు. నెక్స్ట్ యాన్యున్జి ఏమో స్టూడెంట్స్ అందరినీ ఎగ్జామ్స్ బాగా రాసినందుకు పార్టీ ఇస్తానని చెప్పి రెస్టారెంట్కి తీసుకువెళ్తాడు. అప్పుడు మిస్ క్వియాన్ ఇంకా మిస్ జాంగ్ వీళ్ళందరినీ రిసీవ్ చేసుకుంటారు. టీచర్ ఫెంగ్ అయితే మిస్ జాంగ్ని చూసి స్టూడెంట్స్ వెనకలు దాక్కుంటాడు. మిస్ జాంగ్ అయితే టీచర్ ఫెంగ్ దగ్గరకు వచ్చి మిస్టర్ ఫెంగ్ మీరు నన్ను మర్చిపోయారా అంటుంది. అయితే స్టూడెంట్స్ అందరూ ఓ ఇక్కడ మిస్టర్ ఫెంగ్ ఎవరు మిస్టర్ ఫెంగ్ అంట ఎవట్రా ఇక్కడ అని చెప్పి యాన్యన్ మరీ ఎక్కువ చేస్తూ ఉంటాడు. అందరూ పార్టీ చేసుకుంటూ ఉంటారు. అప్పుడు మిస్ జాంగ్ ఏమో తనతో పాటు కొంతమంది అమ్మాయిలు తీసుకొస్తుంది. వాళ్ళేమో ఖాళీగా ఉన్న స్పాట్స్ని ఆక్యుపై చేసుకొచ్చుంటారు. వాళ్ళైతే యాన్యున్జిని మీకు ఎలాంటి అమ్మాయి అంటే నచ్చుతుంది మేము విన్నామో మీరు మిస్ రిజెక్ట్ చేశారంట కదా అంటారు. చివరికి యాన్యున్జి సమాధానం ఏం చెప్పట్లేదని డ్రింక్ చేయమని చెప్పి డ్రింక్ ఇచ్చేస్తూ ఉంటే సాంగ్కి ఏమో ఏ ఆగండి అని చెప్పేసి యాన్యున్జికి ఎవరైనా డ్రింక్ ఇవ్వాలనుకుంటే నాకు ఇవ్వండి నేను తాగుతానని చెప్ప యాన్యున్జి డ్రింక్ నాకు తను తాగిస్తుంది. యాన్యున్జి ఏమో మీరు నాకు ఎలాంటి అమ్మాయి అంటే ఇష్టమని అడిగారు కదా నాకు నచ్చిన అమ్మాయి చాలా అందంగా ఉంటుంది చాలా సాంప్రదాయబద్ధమైంది చాలా మంచి మానస్ ఉన్నాయి చాలా ఇంటెలిజెంట్ అని నేను అస్సలు అనను తను దీనికి క్వైట్ ఆపోజిట్లో ఉంటుంది అయినా కూడా తను నాకు నచ్చింది తనే ఈ సాంగ్వి అని చెప్పి అందరికి తన గురించి సాంగ్వి గురించి చెప్పేస్తాడు. అయితే యాన్యాన్ ఉన్నాడు కదా వాడైతే నాకు ముందే తెలుసు వీళ్ళు ఉన్నారు కదా మౌంటైన్లోనే అని చెప్పబోతూ ఉంటే సాంగ్వి అనన్ను సలన్కి కూర్చోరంటే ఏం చేస్తాడు కూర్చుంటాడు. ఇంకా ఎగ్జామ్ రిజల్ట్స్ రానే వస్తాయి. జాబ్ వెన్యూకి అయితే 1st class 1st rank యాన్యాన్కి 3rd class 20th rank సాంగ్వికి 2nd class 18th rank వస్తాయి. సాంగ్వి ఏమో యాన్యున్జి దగ్గరికి తనే స్వయంగా వెళ్ళి తన రిజల్ట్స్ చెప్తుంది. యాన్యున్జి అయితే వాళ్ళిద్దరు మ్యారేజ్ గురించి సాంగ్వి ఫాదర్ని అడుగుతానని చెప్తాడు. ఇంకా సిటీలో అందరు అమ్మాయిలు అయితే తను కూడా సాంగ్వి లాగే చదువుకోవాలి సాంగ్వి కన్నా మంచి ర్యాంక్ వస్తుంది నాకైతేనని చెప్పి అనుకుంటూ ఉంటారు.
చివరికి అందరూ గ్రాడ్యుయేషన్స్ అన్ని కంప్లీట్ చేసుకుని వాళ్ళ కాలేజ్ని వదిలి వెళ్తూ చాలా బాధతో వాళ్ళ పాత మెమరీస్ అన్ని గుర్తు తెచ్చుకుని మళ్ళీ ఎప్పుడు కలుసుకోగలమో అనుకుంటూ వెళ్ళిపోతారు. జాబ్ వెన్యూ అయితే సాంక్విని సిటీ బయటికి ఇన్వైట్ చేస్తాడు ఒక సర్ప్రైజ్ ఇస్తానని. సాంక్వి ఏమో ప్రాపర్గా ఉండదేమో అంటే, ఏ ఇప్పుడు నువ్వు నాతో కనీసం రాలేవా అని చెప్పి అంటే, సర్లేరా వస్తాను అని చెప్పి వెళ్తుంది. జాబ్ వెన్యూ అయితే సాంక్వి ఇంకా జాబ్ ఇద్దరు కలిపి పెంచిన హార్స్ గిఫ్ట్ గా ఇస్తాడు. ఇంకా సాంక్వి విల్లుని అన్ని గిఫ్ట్ గా ఇచ్చి మనము హంటింగ్ కు వెళ్దామని అడుగుతాడు. అప్పుడు ఇద్దరు హంటింగ్ కు వెళ్తూ ఉంటే జాబ్ వెన్యూ ఏమో సాంక్వితో తను ఎప్పటి నుంచో సాంక్విని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాడని విషయం చెప్పాలనుకుంటున్నాడని, కానీ చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పడానికి డిలే చేశాడు. నువ్వు ఒక్కదాన్ని క్లాస్ ఎల్లోలో భయపడతావని నీ కోసం క్లాస్ కైని వదిలి వచ్చేసాను. నీ పరువు సిటీ వాళ్ళందరి ముందు పోతుందని మిస్ క్వియాన్ని నేను హెల్ప్ అడిగాను. నువ్వు మౌంటైన్లో ఒక్కదాన్ని కష్టపడుతున్నావని నీ కోసం నీ హెల్పర్గా నేను వచ్చాను. జాబ్ వెన్యూ అంటాడు. సాంక్వి ఏమో జాబ్ వెన్యూ గిఫ్ట్గా ఇచ్చిన తన విల్లుని, ఇది ఇంతకు ముందు నాకు బెస్ట్ విల్లా అయి ఉండొచ్చు కానీ ఇది సరిగ్గా వర్క్ చేయట్లేదని తిరిగి జాబ్ వెన్యూకే ఇచ్చి వెళ్ళిపోతుంది. ఇంకొకటి గుర్తుంచుకో, నా హార్ట్ కేవలం యాన్యంజికి మాత్రమే ప్లేస్ ఉన్నది అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇంకా సాంక్వి ఏమో తన బ్రదర్ పోర్ట్రేట్ దగ్గర కూర్చుని, అన్నయ్య నీకు చెప్పడానికి నా దగ్గర ఒక గుడ్ న్యూస్ ఉన్నది, నాకు యాన్యుంజిని పెళ్లి చేసుకోవాలని ఉన్నది. ఇంకా యాన్యుంజి నాకేం చెప్పాడో తెలుసా, మాకు ఇద్దరు పిల్లలు పుడితే ఒకళ్ళకి తన ఇంటి పేరు పెడతాడంట, ఇంకొకరికి నా ఇంటి పేరు పెడతాడంట. మరి మాకు నలుగురు పిల్లలు పుడితే ఇద్దరికి తన ఇంటి పేరు, ఇద్దరికి నా ఇంటి పేరు అని చెప్తూ ఉంటే సాంక్వి ఫాదర్కి ఏమో బీపీ వచ్చేసి హార్ట్ పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది. సాంక్వి ఏమో సిగ్గుపడడంలో బిజీగా ఉంటుంది. యాన్యుంజి ఏమో నెక్స్ట్ డే యూతోని, యూ నేను ఈరోజు సాంక్విని నేను పెళ్లి చేసుకుంటాను, మీ ఫాదర్ని అడగడానికి వెళ్తున్నాను రా అని చెప్తాడు. అయితే సాంక్వి ఫాదర్ ఏమో యాన్యుంజి చెప్పేది వినేసేసి, నేను స్ట్రైట్గా పాయింట్కి వచ్చేస్తున్నాను, సాంక్విని నీకు ఇచ్చి పెళ్లి చేయడం నాకు ఇష్టం లేదు అంటాడు. యాన్యుంజి ఏమో చెప్పండి మీకు నేను ఏం చేయాలన్నా చేస్తాను సాంక్విని పెళ్లి చేసుకోవడానికి. సాంక్వి ఫాదర్ ఏమో నేను సాంక్వికి వేరే వాళ్ళని ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను అంటాడు. ఇంకా యాన్యుంజి ఏమో వెళ్ళిపోతాడు. ఇంకా యాన్యనేమో వాళ్ళ అమ్మకి తగ్గ సేవలు చేసేస్తూ వాడు పెళ్లి కోసం అడుగుతూ ఉంటాడు. యాన్యన్ మాత్రం ఏమో ఎవరు అమ్మాయి అంటే సాంగ్ ఫ్యామిలీకి చెందింది అంటే, ఏంటి సాంగ్, తన గురించి నేను రూమర్స్ విన్నాను, సరే నువ్వు పెళ్లి చేసుకుందాం అనుకున్నావు కాబట్టి ఒప్పుకుంటున్నానులే అంటే, ఇంకా యాన్యన్ ఆనందం చూడాలి, పరిగెట్టుకుంటూ స్ట్రీట్లోకి వెళ్ళిపోతాడు. సాంక్వి వాళ్ళ ఫాదర్ ఏమో లింపియాన్ని తను అడాప్ట్ చేసుకుని యాన్యానికి పెళ్లి చేస్తానని చెప్పి లింపియాన్తో మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా సాంక్వి ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది లింపియాన్ కోసం. సాంక్వి ఫాదర్ ఏమో మెయిన్ గేట్ క్లోజ్ చేసేమంటాడు యాన్యుంజి ఎక్కడ వచ్చేస్తాడో పిల్లని అడగడానికి అని చెప్పి. యాన్యాన్ వాళ్ళ మదర్ ఏమో పెళ్లి ప్రపోజల్ ఇవ్వడానికి వస్తుంది. యాన్యాన్తో పాటు యాన్యుంజి కూడా వస్తాడు. అయితే యాన్యాన్ వాళ్ళ మదర్ ఏమో సాంక్వియే యాన్యాన్ని పెళ్లి చేసుకుని అమ్మాయి అని చెప్పనుకుంటుంది. కానీ లింపియాన్ అని తెలిసి, అదేంటి ఒక మేడ్ని నా కొడుకిచ్చి ఎలా పెళ్లి చేస్తానని చెప్పి వెళ్ళిపోతుంది. ఇంకా సాంక్వి వాళ్ళ ఫాదర్ ఏమో, లింపియాన్ ఎప్పుడు మేము ఫ్యామిలీ మెంబర్గానే ట్రీట్ చేశాము, అయినా మీరు మీ కొడుకుని అడిగి డిస్కస్ చేసి నెక్స్ట్ టైం రండి అని చెప్పి యాన్యాన్ని ఇంకా యాన్యుంజిని ఇద్దరిని పంపిస్తాడు. సాంక్వి ఫాదర్ ఏమో సాంక్వితో యాన్యుంజి తనకి నచ్చలేదని తను ఎప్పుడు అల్లడిగా ఒప్పుకోనని చెప్తాడు. జాబ్ వెన్యూ అయితే వాళ్ళ ఆంటీని కలవడానికి వెళ్తాడు. సాంక్వి యాన్యుంజి ఇద్దరు లవ్ చేసుకుంటున్నారని వాడికి ఛాన్స్ లేదంటే వాళ్ళ ఆంటీ ఏమో, అయినా నువ్వు మ్యారేజ్ అనేది పేరెంట్స్ కన్సెంట్ లేకుండా జరగదు కదా, కాబట్టి నువ్వు నీ తెలివితేటని యూజ్ చేయి అంటుంది. ఇంకా జాబ్ వెన్యూ ఏమో తర్వాత సూని కలుస్తాడు. జాబ్ వెన్యూ అని అయితే సూకి బ్రెయిన్ వాష్ చేసి, నువ్వు యాన్యుంజి నాంటి త్వరగా వదిలేస్తావా అంటాడు. జిన్ ఏమో యాన్యుంజి సాంక్వి ఇద్దరు విషయం తెలిసి వైన్ షాప్కి వెళ్ళిపోద్ది. అయితే జాబ్ వెన్యూ అనేమో నువ్వు మీ ఇంటికి వెళ్ళని చెప్పి తన అసిస్టెంట్ని ఇచ్చి పంపిస్తాడు. యాన్యుంజి అయితే పాయిజన్ కేసులో లీడ్ దొరికిన ఆఫీసర్ యున్ చెప్పాడని వెళ్తాడు. ఆఫీసర్ యున్ ఏమో ఆఫీసర్ వి ఫ్యామిలీకి సంబంధించిన వస్తువుల్ని ఎవరు అమ్మేస్తున్నారని ఎవరైనా ఇన్వెస్టిగేట్ చేస్తే వీడు దొరకడు, వీడు స్మగ్లింగ్ చేస్తూ దొరకాడని చెప్పి ఆ హౌస్ని చెక్ చేయడానికి వెళ్తారు. ఆ హౌస్లో ఏంటంటే పాయిజన్ తయారు చేయడానికి యూజ్ చేసే ప్లాంట్ ఉంటుంది. ఆ వ్యక్తిని బెదిరించగా తను సాల్ట్ స్మగ్లింగ్ చేయడానికి ఒప్పుకున్నాడని ఈ ప్లాంట్స్ ఎలా వచ్చాయో తనకు తెలియదని చెప్తాడు. అప్పుడు ఈ యాన్యుంజి ఆఫీసర్ యున్ ఇద్దరు ఆ సాల్ట్ స్మగ్లింగ్ చేసే వాళ్ళకి ఇంకా ఈ పాయిజన్కి సంబంధం ఉన్నదని అనుకుంటారు.
జాబ్ వెన్యూ అండ్ కెమో తన వేర్ హౌస్ మీద రైడ్ జరిగిందని యాన్ నుంచి ఇంకో ఆఫీసర్ యున్ ఇద్దరు కలిసి రైడ్ చేశారని వాళ్ళ లెడ్జర్ మాత్రం దొరకలేదని తెలుస్తుంది. తర్వాత జాబ్ వెన్యూ అసిస్టెంట్ వచ్చి సాంగ్వికి యాన్యుంజి వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళి ప్రపోజ్ చేశాడని తెలుస్తుంది. సో ఏమో యాన్యుంజి వాళ్ళ మదర్ని కలవడానికి వస్తుంది. యాన్యుంజి వాళ్ళ మదర్తో యాన్యుంజి సాంగ్వి వాళ్ళ ఇంటికి వెళ్ళి సాంగ్వీని పెళ్లి చేసుకుంటానని అడగాడనే విషయం చెప్తుంది. యాన్యుంజి ఏమో ఆఫీసర్స్గా ఎవరెవరు సెలెక్ట్ అయ్యారనే లిస్ట్ని చెక్ చేస్తాడు. కానీ అందులోని సాంగ్వి నేమ్ ఉండదు. జాబ్ వెన్యూ అని ఏమో మినిస్టర్ అయిపోతాడు. సాంగ్వి ఏమో తనకు కూడా గవర్నమెంట్ పోస్ట్ వచ్చిందేమో అని చెక్ చేసుకోవడానికి వెళ్తుంది. కానీ తన నేమ్ లేదని తెలుస్తుంది. మిగిలిన వాళ్ళు ఏమో అయినా తను ఒక అమ్మాయి కదా తను చదువుకునేవడమే ఎక్కువ అని చెప్పి అనుకుంటూ ఉంటారు. యాన్యుంజి ఏమో సాంగ్వీని కాలేజ్కి మేనేజర్ కింద పెట్టమని కింగ్ దగ్గర రిక్వెస్ట్ చేస్తాడు. తర్వాత యాన్యుంజి వాళ్ళ ఇంటికి వెళ్తే సూ ఏమో యాన్యుంజి వాళ్ళ మదర్తో ఉండడం చూస్తాడు. యాన్యుంజి వాళ్ళ మదర్ ఏమో ఏంటి నువ్వు సాంగ్వీకి ప్రపోజ్ చేయడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళావంట, నేను ఎప్పటికీ పెళ్లి జరగనేమనంట, అలా అయితే నేను ఫ్యామిలీనే వదిలేసి వెళ్ళిపోతానని చెప్పి యాన్యుంజి తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. యాన్యుంజి ఏమో సాంగ్వీతో తనకి మేనేజర్ పోస్ట్ వచ్చిందని స్వయంగా చెప్పాలని వెళ్తాడు. కానీ యాన్యుంజితో సాంగ్వీ నాకు ముందే తెలుసు జాబ్ వెన్యూ నాతో చెప్పాడు, తన ఇన్ఫ్లుయెన్స్ యూస్ చేసి తనకు జాబ్ ఇప్పించాడంట అంటుంది. తర్వాత యాన్యుంజి ఏమో సూతో నువ్వు మా ఇంటికి ఫ్రీక్వెంట్గా వస్తున్నావేంటి అని అడుగుతాడు. సూ ఏమో నాకు తెలుసు నువ్వేమడగలనుకుంటున్నావో, అంటే నువ్వు నా ఫ్రెండ్ అవ్వు కదా, ఇది నీ పెళ్లి విషయం కాబట్టి నీ మదర్తో చెప్పాల్సి వచ్చింది అంటుంది. సాంగ్వి ఏమో యాన్యుంజిని కలవడానికి వస్తుంది. కానీ సూ ఇంకా యాన్యుంజి కలిసి ఉండడం చూసి సూతో నువ్వు నన్ను వెళ్తూ వెళ్తూ దారిలో మా ఇంటి దగ్గర డ్రాప్ చేసాయి అని చెప్పి సాంగ్వి ఏమో సూతో నువ్వు లవ్ని ఎప్పుడు ఫోర్స్ చేయకూడదు అంటుంది. నెక్స్ట్ డే యాన్యుంజి ఏమో సాంగ్వీని పెళ్లి చేసుకుంటానని ప్రపోజ్ లేవడానికి వస్తాడు. కానీ జాబ్ వెన్యూ కూడా అప్పుడే వచ్చి సాంగ్వీని పెళ్లి చేసుకుంటానని ప్రపోజ్ చేస్తాడు. మిస్టర్ సాంగ్ అయితే జాబ్ వెన్యూకే సపోర్ట్ చేస్తాడు. సాంగ్వి ఏమో తన యాన్యుంజినే పెళ్లి చేసుకుంటానని చెప్పి మిస్టర్ సాంగ్తో ఫైటింగ్ చేస్తుంది. మిస్టర్ సాంగ్ ఏమో మేమిద్దరం ఫైటింగ్ చేసుకోవడం కాదు, జాబ్ ఇంకా యాన్యుంజి ఇద్దరు ఫైటింగ్ చేసుకుంటే వాళ్ళిద్దరిలో ఎవరు గెలిస్తే వాళ్ళే సాంగ్వీని పెళ్లి చేసుకోవాలని చెప్తాడు. నెక్స్ట్ యాన్యుంజికి జాబ్ వెన్యూ ఇద్దరికి డ్యూయల్ స్టార్ట్ అవుతుంది. అయితే ఆ డ్యూయల్ చూడడానికి జిన్ సాంగ్ ఇంకా యాన్యన్ కూడా వస్తారు. చివరికి యాన్యుంజి ఆ డ్యూయల్లో గెలుస్తాడు. యాన్యన్ అయితే లింపియాంత తనని పెళ్లి చేసుకోవడానికి ఇంటి నుంచి వచ్చేసానని చెప్తాడు. జాబ్ వెన్యూ వాళ్ళ ఆంటీకి ఏమో జాబ్ వెన్యూ మ్యారేజ్కి సంబంధించిన డ్యూయల్లో పార్టిసిపేట్ చేసి ఓడిపోయాడని తెలుస్తుంది. నువ్వు పరువు అంతా తీసేసావు, అయినా నువ్వు సాంగ్ వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు కదా జిన్ని అంటే ఈ జాబ్ వెన్యూ అనేమో ప్లీజ్ అంటే నాకు ఇంకొక ఛాన్స్ ఇవ్వండి, నేను సాంగ్ని కోల్పోవాలనుకోవట్లేదు అంటాడు. గవర్నమెంట్ జాబ్ వచ్చిన వాళ్ళందరూ ఎవరి డ్యూటీలో వాళ్ళు జాయిన్ అవ్వడానికి వెళ్తారు. యాన్యన్ కూడా తన డ్యూటీలో జాయిన్ అవ్వడానికి వెళ్ళి అక్కడ ఏమన్నా ఒక అతనికి సార్ నేను డ్యూటీలో జాయిన్ అయిపోతున్నాను అని చెప్తాడు. అయితే ఆ వ్యక్తి ఎవరో కాదు సాంగ్ లూటియన్. యాన్యన్ ఏమో సాంగ్ లూటియన్తో ఏంట్రా నువ్వు ఏమైనా క్రైమ్స్ దొరికిపోయావా ఏంటి అంటాడు. సాంగ్ లూటియన్ ఏమో ఏంట్రా నీ నోట్ నుంచి ఇప్పుడు మంచి మాటలు రావా అంటాడు. సాంగ్ లూటియన్ ఇంకా యాన్యన్ ఇద్దరు టామంజెరీలో ఫైట్ చేసుకుంటూ ఉంటారు. యాన్యుంజి ఏమో పాయిజన్ కేసు గురించి ఆఫీసర్ యున్తో మాట్లాడుతూ ఉంటాడు. యాన్యన్ ఇంకా సాంగ్ లూటియన్ గొడవ విని ఏంట్రా కోర్టు రోజు చాలా గోలగా ఉన్నట్టున్నది అంటే ఆఫీసర్ యున్ ఏమో సాంగ్ లూటియన్కి యాన్యన్కి ఇక్కడే జాబ్ వచ్చిందని చెప్తాడు. తర్వాత యాన్యుంజి ఇంకా ఆఫీసర్ యున్ ఇద్దరు సాంగ్ లూటియన్ దగ్గరికి యాన్యన్ దగ్గరికి వెళ్తారు. ఆఫీసర్ యున్ అయితే మీ ఇద్దరు ఈ రోజే కదా జాయిన్ అయ్యారు, నేను మీకు ఒక జాబ్ ఇస్తాను అని చెప్పి ఆ పాయిజన్ ప్లాంట్స్ని తీసుకువెళ్ళి వాటిని ఎగ్జామిన్ చేయమని చెప్తాడు. యాన్యుంజి ఇంకా ఆఫీసర్ యున్ ఇద్దరు సాంగ్ లూటియన్స్ అయితే పాయిజన్ కేసును వాళ్ళకి తెలియకుండా ఇన్వెస్టిగేషన్ చేద్దామని చెప్పి ప్లాన్ చేసుకుంటారు. యాన్యుంజి ఏమో సిటీ ఔట్స్కట్స్కి వెళ్ళి వస్తానని చెప్తాడు. సాంగ్వి కూడా కాలేజీలో లైబ్రరీకి మేనేజర్గా జాయిన్ అవుతుంది. జాబ్ వెన్యూ అనేమో రిజిస్టర్ చెక్ చేయాలని వస్తాడు. కానీ చాలా లేట్ అయిపోతుంది. జాబ్ వెన్యూ అనేమో తన వర్క్ కంప్లీట్ అయిందని చెప్పి వెళ్తూ ఉంటాడు. కానీ డోర్ బయట నుంచి లాక్ అయిపోయి ఉంటుంది. అసలు ఏం జరుగుతుందంటే జాబ్ వెన్యూ అనే తన అసిస్టెంట్తో చెప్పి బయట నుంచి డోర్ లాక్ చేంజెస్ ఉంటాడు. ఇక సాంగ్వి జాబ్ వెన్యూ అనేమో లైబ్రరీలో స్ట్రక్ అయిపోయి ఉంటారు. యాన్యుంజి ఏమో సాంగ్వి కనిపించట్లేదని చెప్పి లైబ్రరీ వరకు వెతుక్కుని వచ్చి సాంగ్వీని తీసుకుని వెళ్ళిపోతాడు. ఇక సాంగ్వి ఏమో లైబ్రరీలో చదువుకోవడానికి స్టూడెంట్స్ మాత్రమే కాదు బయట జనాలు కూడా రావచ్చని పర్మిషన్ నోటీస్ బోర్డ్ బయట పెట్టిస్తుంది.
యాన్యుంజి బైషి ఇద్దరునేమో జాబ్ వెన్యూ సాంక్వి వెనక లేగలా వస్తున్నాడు. ఇంకా ఇంతమంది జనాలు ఉన్నారు కాబట్టి రాడు, వాడు వచ్చినా కూడా సాంక్వి దగ్గరికి వెళ్ళలేడు అనుకుంటారు. వాళ్ళు అనుకున్నట్టే జాబ్ వెన్యూ కూడా ఈగలాగే వస్తాడు, కానీ ఎంతమంది జనాలు ఉండడం వల్ల వెళ్ళలేకపోతాడు. బైషి ఏమో యాన్యుంజితో, మీరు అన్నట్టుగానే ఆ ఈగ అయితే సాంక్వి దగ్గరికి వెళ్ళలేకపోయింది, కానీ తన చుట్టూరు ఇంకా ఈగలు చేరాయి కదా అంటాడు. జిన్ ఏమో సాంక్వితో గొడవ పడడానికి లైబ్రరీకి వస్తుంది. జాబ్ వెన్యూ అనేమో జిన్ సాంక్వితో గొడవ పడుతుందని జిన్ను ఎత్తుకుని తీసుకువెళ్ళి లైబ్రరీ బయట వదిలేస్తాడు. జిన్ ఏమో, నేను ఇంతకాలం అసలు జాబ్ వెన్యూని ఎందుకు చూడలేదు అనుకుంటుంది. అంతే, ఇక్కడిది పార్ట్ కంప్లీట్ అవుతుంది. ఇక ఫైనల్ పార్ట్ మాత్రమే మిగిలింది. అది నేను రేపు రిలీజ్ చేస్తాను. నేను రిలీజ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.